పూర్వం శ్రీశైలం చేరుకోవడానికి కాలిబాట తప్ప మరో మార్గం లేనప్పుడు అక్కడికి చేరుకోవడానికి ముందు బాటసారులైన భక్తులు చింతలబయలు అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవారట. అక్కడే నివసించే ఓ చెంచుదొర భక్తులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు. అతనికి శివయ్య అనే 10 ఏళ్ల కొడుకు, మల్లి అనే 8 ఏళ్ల కూతురు ఉన్నారు. ప్రతి ఉదయం శ్రీశైలం వెళ్ళి మరుసటి ఉదయానికి స్వామివారికి కావలసిన బిల్వపత్రాలను అర్చకులకు అందజేసి రాత్రికల్లా చెంచుదొర గూడెం చేరుకునేవాడు. ఒకరోజు పులి బారి నుండి తప్పించుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చిన చెంచుదొర పిల్లలు భయపడతారనే ఉద్దేశంతో దారిలో ఈశ్వరయ్య అనే పిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే అతని తల్లిదండ్రులు వచ్చేంత వరకు కబుర్లు చెప్పి వచ్చానని అబద్ధం చెప్తాడు. దాంతో ఆ రోజు నుంచి ఈశ్వరయ్యతో స్నేహం చెయ్యాలని చెంచుదొర కొడుకు శివయ్య అనుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో చెంచుదొర ఒకరోజు అనారోగ్యానికి గురి కావడంతో స్వామి సేవకి అవసరమైన బిల్వ పత్రాలను తీసుకొని శ్రీశైలానికి బయలుదేరుతాడు శివయ్య. తండ్రి చెప్పిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఈశ్వరయ్య అనే పిల్లవాడు కనిపించకపోవడంతో పదే పదే బిగ్గరగా పిలిచాడు. ఎవరూ రాకపోవడంతో శివయ్యకి భయం పట్టుకుంది. దాంతో కరుణారస సముద్రుడైన శివుడు బాలకుడిగా అక్కడికి వచ్చాడు. అతన్ని ఈశ్వరయ్యగా భావించిన శివయ్య ఆత్మీయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్ళి బిల్వ పత్రాలను అందజేసి వస్తూ ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడే విడిపోయేవారు. అలా కొంతకాలం గడిచింది. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ఒకరోజున ఈశ్వరయ్య మరుసటి రోజుకు చెంచుదొర పూర్తిగా కోలుకుంటాడని శివయ్యతో చెప్పి చెంచుదొరకి ఇవ్వమంటూ ఒక శివలింగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. జరిగింది తెలుసుకున్న చెంచుదొరకి అదంతా ఈశ్వరుడి లీల అని అర్థమైపోయింది. ఆ రాత్రి శివుడు అతని కలలో కనిపించి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. నేలను తాకగానే ఆ శివలింగం పెద్దది అవుతుందని, దానిని దర్శించడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. గూడెం ప్రజలతో విషయం చెప్పి చెంచుదొర ఓ పవిత్రమైన ప్రదేశంలో దానిని ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుండి దీనిని గూడెంలో ప్రజలతో పాటు యాత్రికులు బాల ఈశ్వరాలయం అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ శ్రీశైలం బయలుదేరిన వాళ్ళు దారిలో ఉన్న ఈ ఆలయాన్ని ముందుగా దర్శించుకొని ఆ తర్వాతే స్వామివారి సన్నిధికి వెళ్తారట.